గతంలో ప్రచారం జరిగింది ఒకవేళ చంద్రబాబు గారు కనుక హైదరాబాద్ నుంచి అంటే పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ చేరుకుంటే ఆయన్ని క్వారంటైన్కి తరలించాలి క్వారంటైన్కి పంపించిన తర్వాతే ఆయన్ని వాళ్ళ ఇంట్లోకి ఎలవ్ చేస్తాము ఉండవెల్లో ఉన్న ఇంట్లోకి ఎలా చేస్తాము అనేది గతంలో చేసిన ప్రకటన వైసీపీ మంత్రి గారే స్వయంగా ఆ ప్రకటన చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ లాక్డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో వాస్తవానికి ఇంకా లాక్డౌన్ ముగిసింది అనడానికి లేదు కాకపోతే సడలింపులు ఇచ్చారు సడలింపులు కూడా ఎంతవరకు ఇచ్చారు అంటే ఇంటర్ లో మాత్రమే సడలింపులు పూర్తిగా అంటే ప్రజా రవాణాకు సంబంధించి ఇంటర్ లో ఎటువంటి అనుమతి లేకుండా ప్రజా రవాణా అనేది యాజ్ యూజువల్ గా జరిగిపోవచ్చు గతంలో ఉన్న యథాస్థితిలోనే కొనసాగుతుంది కానీ అంతరాష్ట్ర సరిహద్దులు దాటే విషయంలో మాత్రం ఖచ్చితంగా అనుమతి అయితే తీసుకోవాలి ఓకే చంద్రబాబు గారు ఖచ్చితంగా అనుమతి తీసుకున్నారు ఈ రెండు రాష్ట్రాల డీజీపీల పర్మిషన్ తీసుకునే ఆయన ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడం జరిగింది అక్కడైతే నిబంధనలు ఎక్కడ బేఖాతరు చేయలేదు ఉల్లంఘించలేదు కాకపోతే ఎప్పుడైతే ఈ జనసందోహం జనసమూహం వచ్చి గుమ్ముగూడిందో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లోకి ఆయన ఎంటర్ అయిన వెంటనే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని టోల్ ప్లాజాల దగ్గర ఆయన్ని ఆయనకి స్వాగతం పలికే రకంగా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నేతలు జనాల్ని ఏర్పాటు చేశారో ఇప్పుడు అదే ముంచిందా అనే ప్రశ్న ఎందుకంటే నిజంగా అంతమంది జన సమూహంలో ఎవరికి ఏ లక్షణాలు ఉన్నాయో ఎవరికీ తెలియదు అందులో ఎవరికి కరోనా పాజిటివ్ ఉందో ఎవరు కరోనా లక్షణాలతో ఉన్నారో ఏంటి అనేది పూర్తిగా తెలియని పరిస్థితి ఇప్పుడు వాళ్ళందరినీ అవుట్ చేసి వాళ్ళని కా వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి వాళ్ళందరికీ టెస్టులు నిర్వహించాలంటే కూడా జరిగే పని కాదు కాకపోతే ఒక సమూహం ఒక గుంపులుగా ఉండకూడదు వస్తే అలా ఉంటే కనుక కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని మొదటి నుంచి చెబుతున్న పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి ముఖ్యమంత్రులు చెప్తున్నారు అందరూ చెప్తున్నారు కాకపోతే అక్కడ చూసుకుంటే ఎవరు ఒక్కరు కూడా మాస్కులు ధరించింది లేదు అంటే ఉన్నట్టుండి వచ్చేసారు వాళ్ళందరూ కూడా ఒకరికి సరైన మాస్కులు ధరించలేదు కనీసం వాళ్ళు సోషల్ డిస్టెన్స్ అనేది ఎక్కడా లేదు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ క్వారంటైన్కి పంపించాలా అనుమానించాలా వాళ్ళందరికీ టెస్టులు చేయాలా థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలా లేదంటే చంద్రబాబు గారు వాళ్ళందరినీ కలిసిన తర్వాత ఎంటర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆయన్ని సెల్ఫ్ క్వారంటైన్లో ఉండమని చెప్పాలా పద్నాలుగు రోజులు హోమ్ క్వారంటైన్ పరిమితం చేస్తారా లేదంటే ఆయన క్వారంటైన్ తరలిస్తారా ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న ఎందుకంటే రేపటి నుంచి ఆయన మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నారు మహానాడు కార్యక్రమం జూమ్ యాప్ ద్వారా చేసినా సరే దాదాపు పద్నాలుగు వేల మంది కార్యకర్తలు పాల్గొంటారు అని చెప్పడం ఇదంతా ఎలా నిర్వహిస్తారు ఏంటి అనేది ఆల్రెడీ ఒక వైరల్ అవుతున్న అంశం దాని మీద ఎన్నో ప్రశ్నలు మరెన్నో అనుమానాలు ఎన్నో సందేహాలు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో ఎంట్రీ ఇచ్చేశారు కాకపోతే మధ్యలో జరిగిన ఈ చిన్న తప్పిదం ఏదైతే ఉందో ఎందుకంటే ఒకవేళ దాన్ని ఒక డీసెన్సీగా డిస్టెన్స్ పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఆయనకి స్వాగత ఏర్పాట్లు చేసి ఉండుంటే వేరే రకంగా ఉండేది అంతే తప్ప ఒక్కసారిగా గుంపులుగా జనాల్ని వదిలేసి ఏదో ఒకేసారి పంపించేసి వాళ్ళందరినీ ఓకే ఆయన మీద అభిమానం ఉంటే ఉండొచ్చు కార్యకర్తలు అలా రాకూడదని తప్పలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే చాలా క్రమశిక్షణ పార్టీ అని చెప్పుకుంటారు చాలా క్రమశిక్షణతో ఉంటారు మా కార్యకర్తలు అని చెప్పుకుంటారు మరి ఇప్పుడు కార్యకర్తలు క్రమశిక్షణ ఏమైంది అనే ప్రశ్న వినిపిస్తోంది కార్యకర్తలందరూ సోషల్ డిస్టెన్స్ను ఎందుకు ఉల్లంఘించారు అనే ప్రశ్న వినిపిస్తుంది ఒకవేళ నిజంగా వాళ్ళందరికీ థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేయించాలంటే సాధ్యమయ్యే పని కాదు అలాగని చెప్పి చంద్రబాబు గారిని ఇప్పుడు క్వారంటైన్ తరలిస్తారా లేదా అనేదే ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది నిజంగా అది కూడా సాధ్యమవుతుందా లేదా అనేది చెప్పలేం కాకపోతే సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు వైసీపీ శ్రేణులు చేస్తున్న ఇటువంటి ప్రచారానికి ఇటువంటి ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందా దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా కేంద్రం ఏమో జోక్యం చేసుకుంటుందా అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి